కానీ అక్కడ మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఎందుకు, వై వై? మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం ఏవి పేరెంట్ స్టూడెంట్ కమిటీలు, అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం, ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పుడు ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే, నాడు నేళ్ళు మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, ధ్యానాన అవి తిని బెంచీలు మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టినందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టినందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయింది. ఆ బెంచీల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఇది చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు, ఇది ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడుగేళ్ళు ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పవలసింది. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే పాప ఆ ఊరిలో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే, అది ఒకటి చేస్తుంటే బాగుంది. సరే ఎలాగా ఇది మా తల్లికి నీకు పోయి నీకు పోయి నీకు పోయింది అది ఎలాగా రామకాశం కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమని అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరి చెప్తారో లేదో మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, ఇట్స్ నాట్ కన్ఫర్మ్, నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. సరే ఒకవేళ ఇస్తే సంతోషం, ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి. కానీ ఆ నాడు రెండు పనులు మాత్రం చెప్పి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో, ఎవరి మీద దేశంతోనో, ధర్మం మీద పెట్టుకోవడం కాదు, పిల్లలు, మన పిల్లలు, సుమారు 60 లక్షల మంది పిల్లలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. దాని మీద చూపెట్టారు ఎలా చెప్తారండి, ఎందుకు చెప్పలేదండి చెప్తుందా? సూపర్ సిక్స్ 6 ఇచ్చావు, థ్యాంక్స్ చెప్పేవాడిని 6 చెప్పి కొసరగా 1 ఇచ్చి అంటే ఎలాగా? ఆ 15,000 ఇచ్చావనుకో, నీకు పోయాను ఆడపిల్లకి 15, 50 సంవత్సరాలు నేను తల్లికి అది అది ఇచ్చా అప్పుడు. ఎప్పుడు దశ అంటే ఇప్పుడు దశలు మధ్యపానానికి దీనికి తేడా ఉంది బస్సు, మధ్యపానానికి దీనికి తేడా ఉంది. నువ్వు నిద్రతో అంటే మళ్ళీ బయట అంటారు మాత్రం దొంగ వచ్చానికి రెండు ఓ సాయంత్రం అదేంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడి కులాల గురించి మాట్లాడారు అనేవాడు కదంతా, ఏది పిల్లకి కెట్టడానికి అని అది ముడిటి నువ్వు అది ఏ సబ్జెక్ట్? ఆ సబ్జెక్ట్ దశల వారీగా ఓకే, దశల వారి ఫైన్. ఎప్పుడు ఎప్పుడు ఒక సాయంత్రం మీద చెప్పాం ఫస్ట్ చేస్తాం, దశల వారి ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పి చెప్పిస్తాం ఒక టైంలో చెప్పేలాగా వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పినట్టు చెప్పి తప్పే ఉంది. మేము చెప్పే అందుకే అంటాను, మేము దాన్ని చేతితో చెప్పాం కదా ఈ 5 సంవత్సరాలకి లేదని. క్వాంటిటీ తాగే క్వాంటిటీని తగ్గిస్తాము, ధరలు పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టు కానీ అనిపిస్తాము అని చెప్పి చెప్పాము, అది చేసాము. మేము మార్చుకున్నాం కదా, మీరు అలా చెప్పండి. నేనేమనుకోండి, దానికి ఇప్పుడు సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి, నాకు పాసింగ్ మార్కులు అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది అందుకని బాగోదు, వేగ్గా అయిపోతుంది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండం ఉండదు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఉన్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్ద చెప్పండి, బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకుని పిల్లలకు వచ్చి ఏమనంటే తెలుగులో చదవాలని ఒక మహానుభావుడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం, నేను తెలుగుని అనలేదు ఉండాలా. కానీ
నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉన్నారు కదండి, హిందీ ఇంగ్లీష్ ఉన్న ఒత్తిని దాన్ని పెట్టి ఆ నేత్రానికి వచ్చి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్ అని ఆపీసి ఎందుకు ఇది? నువ్వు ప్రాబ్లం కోపం ఉంటే ఇంకేదో ఉంటే తెలియ, అదే దీనివల్ల సమాజం పనికొచ్చేది, సమాజం పనికొచ్చే తెలగ అడిగారు కదా, నేను తల్లు మీటింగ్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి, మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా, అడిగినట్టుగా ఎందుకు బాబు ఆపారు అవి పట్టాడని అడిగారు కదా, ఎందుకు ఆపారు అవి? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది ఎవరు మన ఈ మినిస్టర్ గారు, ఎవరు చీఫ్ సెక్రటరీ మినిస్టర్ గారు, ఇప్పుడు అప్పుడు మినిస్టర్ కాదు, ఈ టోపుల మీద ఏది ఇది ఏఐ మీద అలాగే హైర్ ఎడ్యుకేషను ఇవి పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అని తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం పెట్టాం, ఓ కుంభకోణం జరిగిపోయి 1,000 కోట్ల రూపాయలు తినేసాను, మనం రాలేదు కదా గవర్నమెంట్, తినేసాము లేదు లెక్కల దగ్గర ఉంటాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కల దగ్గర ఉంటాయి కదా, బైజూస్ లెక్కలు ఆదరం ఉంటాయి కదా, తినేసాం లేదా చూసుకోవచ్చు కదా, ఫ్రీ అని చెప్పినేసి ఎందుకంట, ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదనేది చూసుకోవాలి. నేనేం ఆడలేక వచ్చి కుస్తీ పొడి ఛాలెంజ్ నేను సవాళ్ళు చేయను కానీ ఇవన్నీ అవసరం, అన్నీ చూసాం కానీ ఏది మంచి ఏది చెడు మంచి కార్యక్రమం కొనసాగించు, లేదు నీకేదైనా దానివల్ల ప్రజలకు ఇబ్బంది పడుతుంది ఉద్యోగులకు ఇబ్బంది పడుతుంది దాన్ని మార్చుకో, తప్పు కాదని లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏది 117 జీవో కానీ జీవోల గురించి కానీ స్కూళ్ళు మూసేసా ఉన్నారు చూసా, ఏ ఒక్క స్కూల్ కూడా మూయలేదు, విలీనం చేశాం, విలీనం చేసిన ఈ స్కూల్ మూయలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జోగు ఇది, ఇక్కడ 1 నుంచి 5వ తరగతి ఉంది, ఇక్కడ 1 తరగతి ఉంచాము, 3వ తరగతి తీసుకెళ్ళి కుదిరి తీసుకెళ్ళి హై స్కూల్ కలిపాము, ఏది ఉన్నత పాఠశాల కలిపాం, 9వ తరగతి ఉందని 10వ క్లాస్ ఉందని కలిపాము, కానీ 1-2 మూయలేదు. ఇదే స్కూల్ ఒక ఊరిలో పెట్టామంటే ఆ ఊరిలో ఏదో ఘనతాలకి మా ఊళ్ళో స్కూల్ ఉంది చదువుకో, ఇవాళ కూడా చెప్తాను ఒక స్కూల్ మూయలే, రేపు ఉదయం పేపర్లో మీరు ఈ ఊళ్ళో స్కూల్ మూసిస్తారని వేయండి, చూసాము నిజమే కదా తప్పు చెప్పారని నేను సరిదిద్దుకుంటాను. ఎందుకైనా తీసాము టీచర్లకు కూడా ఏం చెప్పామంటే 117 జీవితాలు దానికి స్పిరిట్ ఏంటి, మినిమం 100 పిల్లలు ఉంటే ఒక టీచర్ వాడు, 19 దాటి 20 మంది దగ్గర ఉంటే ఇద్దరు టీచర్లు, ఇప్పుడు 117 తీసావు మళ్ళీ టీచర్లు అందరూ నా మీద వచ్చి ఊరికా చూసిందా అంటారు, ఇప్పుడు ఇప్పుడు 20 మంది పిల్లలు ఉన్న 5 టీచర్లు రికమెండ్ చేసుకుని ఆ ఊర్లోకి వచ్చి ఉద్యోగం చేస్తే ఉపయోగం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి, మేము పెట్టింది అంతే తప్ప ఇంకెంతగా అది కూడా ఏంటి, అలా అంతా మాట్లాడి అన్నీ చేసి చేసాం, ముందు 30 మంది 40 మంది ఉండి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని 20 కుదించాను, వాళ్ళందరూ అడిగితే టీచర్లందరూ అడిగితే మేము 20 మంది ఉండాలి కదా, 20 మంది లేకుండా 5 టీచర్ల స్కూల్లో ఉంటే ధర్మం కాదు కదా అని మా ప్రభుత్వ విధానం, సో అందుకే చేస్తామండి తప్ప ఇంకొక ఆలోచన కాదు, ఇంకో ఆలోచన కాదు, ఇంకే ఇంకేమున్నాయి వైజాగ్ పెరిగి దాని మీద రోజు ప్రజలకి ప్రజలే ధర్నాలు చేసుకుంటున్నారు, దాని మీద రాజకీయ పార్టీలు చేయక్కర్లేదు, ప్రజలే ఇబ్బంది పడుతున్నారు, హార్ట్ బన్ లోనే ఉంది ఇది, మరి ఇది కూడా ఉంటుంది కదండి అంటే ఇది కొద్దిగా ఫ్లాగ్ చేయడానికి ఇది కూడా ఉంటుంది కానీ ఫ్లాగ్ చేయాలి, ప్రభుత్వం మీద తెలుసు నిత్యావసర మీద చాలాసార్లు మాట్లాడాం, చాలాసార్లు చెప్పు ఇది నిత్యావసర ధరల మీద అవన్నీ వాటి మీద అన్నిటి మీద